ఓం గం గణపతే నమః ఓం శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి, అందరు బాగున్నారా? ఈరోజు మనం 12వ సంఖ్య గురించి తెలుసుకుందాం. 12వ సంఖ్యకి గల ప్రాముఖ్యత ఏంటి? సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు కదండి. అలాగే రాసులు 12, వాటిని మనం ఏంటంటాము? ద్వాదశ రాసులు అని అంటాము. అంటే మేషం నుండి మీనం వరకు. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం, ఈ విధంగా రాసులు మనకి 12. ఇప్పుడు 12వ సంఖ్య గురించి తెలుసుకుందాము. 12వ సంఖ్య గల వారికి అనుకూలమైనవి ఏంటి, ప్రతికూలమైనవి ఏంటి, వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ లక్షణాలు ఏంటి, ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా మొత్తం చూడడానికి ప్రయత్నించండి. ఇప్పుడు చూడండి, అసలు లక్ అంటే ఏంటి? లక్ అంటే అదృష్టం అంటాం కదా. అదృష్టం, లక్ అంటే ఏంటి చెప్పండి? లక్ అంటే కరెక్ట్ సమయానికి కరెక్ట్ మనుషులు కరెక్ట్ నిర్ణయం తీసుకొని మనం ప్రొసీడ్ అయితే అందులో కలిసి రావడమే లక్ కదా, అదే అదృష్టం. ఈ విధంగా అదృష్టము కలిసి వచ్చింది అని మనం చాలా సమయాల్లో చెప్పుకుంటుంటాం. కరెక్ట్, నేను టైంకి వెళ్ళాను, టైంకి వెళ్ళాను, ఇలాగ బస్సు దొరికింది, టైంకి వెళ్ళాను, ఇలాగ నా పని అయిపోయింది, దానికన్నా ముందు అయ్యి ఉంటే ఇలాగ ఉండేది, తర్వాత అయ్యి ఉంటే ఇలాగ ఉండే, అంటే ఈ విధంగా చెప్పుకుంటూ ఉంటాం కదా, అదే మనకి అదృష్టం అనమాట, అదే మనకి లక్. అయితే ఈ 12 నెంబరు అంటే ఒకటి పక్కన ఏంటుంది, 2 ఉంది, 1 2 కలిపితే 3 అవుతుంది కదా. 1 ఏమో సూర్యుడికి సంబంధించిన సంఖ్య, 2 చంద్రుడి సంఖ్య, 2 కలిపితే వచ్చే సంఖ్య గురు నెంబర్కి సంబంధించింది, గురుగ్రహానికి సంబంధించింది. గురువు ఎవరు? దేవగురు బృహస్పతి అని చెప్పుకున్నాం కదా, అది. అయితే ఈ విధంగా వాళ్ళు చూడండి, చూడడానికి స్ట్రౌట్గా ఉంటారు, హైట్కి తగ్గ వెయిట్ ఉంటారు, స్ట్రౌట్గా ఉంటారు. నెక్స్ట్ చూడడానికి గంభీరంగా కనిపిస్తుంటారు, ఎందుకంటే రవి ఉన్నారు కదా వీళ్ళలో. 12 అంటే 1 2 కదా, మరి మనసు ఎలాగుంటుంది? సెన్సిటివ్గా ఉంటారు, సున్నితంగా ఉంటారు. మరీ సున్నితం కాదు కానీ కాస్త మొహమాటస్తులుగా చెప్పవచ్చు వీళ్ళ గురించి, మొహమాటంగా ఉంటారు. నెక్స్ట్ 2 కలిపితే వచ్చే నెంబర్ ఏంటి? 3. 3 సంఖ్య వల్ల ఎలా ఉంటారు? గురుగ్రహానికి సంబంధించిన వాళ్ళు కదా, కాస్త సౌమ్యంగా ఉంటారు. ఈ 3 ప్రవర్తనలు వీళ్ళలో కనిపిస్తూ ఉంటాయి. కాస్త స్ట్రౌట్గా ఉంటారు చూడడానికి, బ్రాడ్ షోల్డర్స్ ఉంటాయి, విశాలంగా కనిపిస్తూ ఉంటారు, పొడుగు తగ్గ ఇదిగా ఉంటారు, అంటే కాస్త ఎత్తుకు తగ్గ ఇది పర్సనాలిటీగా వీళ్ళు ఉంటూ ఉంటారనమాట. పెద్దరికంగా ప్రవర్తిస్తారు, ఎందుకంటే 2 కలిపితే 3 వచ్చింది కదా, అందుకు పెద్దనంగా పెద్దరికంగా ప్రవర్తిస్తారు. చిన్నతనం నుండే వాళ్ళకి ఆ పెత్తనము అధికారము అనేది అలవాటైపోయి ఉంటుంది. నాయకత్వపు లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఒక గ్రూప్ని వాళ్ళు ముందుకి తీసుకెళ్లే టాలెంట్ని కలిగి ఉంటారనమాట. అలాగే కళల్యందు అభిలాష ఉంటుంది, అంటే 2వ సంఖ్య కళ వారికి కళలందు అభిలాష ఉంటుంది కదా, ఆ విధమైనది అనమాట. ఆర్ట్స్ మీద, కళల మీద అభిలాష ఉంటుంది. అంటే ఒక పెయింటింగ్ వేయిస్తారు, ఒక డిజైనర్గా వర్క్ చేస్తారు, ఈ విధంగా వాళ్ళు ఉంటారనమాట. ఆశ నిరాశలు వీళ్ళకి వెన్నంటే ఉంటాయి, ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. అది ఏంటంటే వెలుగు నీడల్లాగా చెప్పొచ్చు, వీళ్ళ లైఫ్ అంతా వెలుగు నీడల ఛాయల్లో ఉన్నట్టు ఉంటుంది. వాగ్ధాటి ఎక్కువ, వీళ్ళ వాక్కుతోని ఎటువంటి పనులైనా చక్కబెట్టుకొని రాగలరన్నమాట, వాగ్ధాటి కాస్త ఎక్కువగా ఉంటుంది. మరి వాళ్ళు చేసేది, ఆలోచనలు చేసేవి మంచివా కావా అని కుటుంబ సభ్యులు ఒకసారి పరిశీలించి వాళ్ళని ప్రోత్సహించవలసి ఉంటుంది, ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు వీళ్ళు తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఈ విధమైన ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అన్నమాట. తమ తెలివిని వీళ్ళు సద్వినియోగం చేసుకోవాలి. సరైన, ఇందాక మనం చెప్పుకున్నాము అదృష్టం అంటే కదా, సరైన సమయానికి సరిగ్గా వీళ్ళు నిర్ణయాలు తీసుకోలేరు, డ్రాప్ అయిపోతూ ఉంటారు. పని చేద్దాం అనుకుంటారు, బయలుదేరుతారు, మధ్యలోనే డ్రాప్ అయిపోతారు. ఈ విధంగా డ్రాప్ అవ్వకుండా ఉండాలి, ఎందుకంటే ఒకటి పక్కన 2 ఉంది కదా, రవి పక్కన చంద్రుడు ఉన్నట్టు లెక్క. సో ఈ విధంగా డ్రాప్ అయితే అవ్వకుండా వీళ్ళు చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాస్త అప్పుడప్పుడు చూస్తే కనుక వీళ్ళు ఒక చిన్న బద్ధకం కూడా కనపడుతూ ఉంటుంది, ఊహాత్మకంగా ప్రవర్తిస్తూ ఉంటారు.
స్వప్నాలు నిజమవుతూ ఉంటాయి. స్వప్నాలు అంటే కళలు, కళలు కూడా వీళ్ళకి నిజాలు అవుతూ ఉంటాయి. డే డ్రీమ్స్ కూడా చేస్తూ ఉంటారు, ఈ విధంగా ఉంటారు. వర్క్ ప్లేసెస్ కానీ చేంజ్ అయితే వీళ్ళకి మంచి ప్రోగ్రెస్ ఉంటుంది. వర్క్ ప్లేసెస్ చేంజ్ అవుతూ ఉండాలి. ఇంట్లో కూడా ఓ 15 డేస్కి, ఫార్ట్నైట్కి 1 టైమ్ అలాగా ఇంట్లో ఫర్నిచర్ అది ఇది మూమెంట్ చేసి కదుపుతూ ఉండాలి. వర్క్ ప్లేస్ కనుక అంటే ఆ విధంగా చేంజ్ అవ్వాలి. వీళ్ళు జాబ్ చేసే చోటైనా, వర్కింగ్ ప్లేస్లో అయినా, లేకపోతే కనుక ఇంట్లో అయినా, ఎక్కడైనా సరే కాస్త అలాగా వర్కౌట్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా చేయడం వల్ల ఏంటవుతుంది అంటే వీళ్ళలో మార్పు వస్తుంది, వీళ్ళు డెవలప్ అవ్వగలరు. తమ సొంత నాలెడ్జ్ వాళ్ళు ఉపయోగించుకోవడానికి కాస్త వెనకాడుతూ ఉంటారు. ఆ విధంగా వెనకాడకుండా ముందుకెళ్ళే ప్రయత్నము చేయాలి. కోపం కూడా వీళ్ళకి కాస్త ఉంటుందనే చెప్పవచ్చు. దీర్ఘ కోపం ఉండదు, కానీ కోపం మటుకు ప్రతి మనిషిలో ఉంటుంది కదండి, అది న్యాచురల్ కదా. కాకపోతే ఏంటంటే వీళ్ళ కోపము ఎక్కువసేపు ఉంటుంది, తర్వాత అర్థం లేని కోపం అనమాట. ఉన్నట్టుండి సడన్గా వీళ్ళకి కోపం వస్తూ ఉంటుంది, అది ఆకస్మికంగా వీళ్ళు కోపంకి గురవుతూ ఉంటారు. ఈ విధంగా ఇబ్బందులు ఉంటాయి, వీటిని వీళ్ళు సవరించుకోవాల్సి ఉంటుంది. మోస్ట్లీ వీళ్ళు పాలకూర, తోటకూర, క్యారెట్ ఈ విధమైన ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఎందుకంటే క్యారెట్ రవిగ్రహానికి సంబంధించింది కనుక క్యారెట్ తీసుకోవడం వల్ల మంచిది. ఆకుకూరలు, గ్రీనరీ, లీఫీ వెజిటేబుల్స్ మెయిన్లీ తీసుకోవాలి. తీసుకుంటే హెల్త్కి మంచిది. అలాగే కొబ్బరి బొండాలు నీళ్ళు తాగడం చేయాలి. చంద్రుడు కదా, చంద్రుడికి సంబంధించింది వాటర్ కదా, అందుకు కొబ్బరి బొండాలు, జ్యూసెస్, వాటర్, లిక్విడ్స్ ఈ విధంగా వీళ్ళు తీసుకోవడం వల్ల హెల్త్కి మంచిది. మన మనసుని బట్టి కూడా మన హెల్త్ డిపెండ్ అయ్యి ఉంటుంది. సో మన మనసుకి కూడా మంచిది అని చెప్పవచ్చు. అయితే వీళ్ళకి లక్కీ నెంబర్స్ ఏంటి? 1, 2, 3, 5, 7, 9 ఇవి లక్కీ నెంబర్స్. మరి అన్లక్కీ ఏంటి? 4వ సంఖ్య కలిగిన వారితో ప్రతి నెల 4వ తేదీ వచ్చిన అప్పుడు వీళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరి కలర్స్ అంటే వైట్ కలర్ కానీ, హాఫ్ వైట్, క్రీమ్ కలర్ అంటాం, క్రీమ్ కలరు, ఆరెంజ్ కలరు, ఇవి వీళ్ళకి లక్కీ కలర్స్ అన్నమాట. ఈ విధంగా ఉంటుందండి వీళ్ళ మనస్తత్వం. ఓకేనా? ఇది 12వ నెంబర్ యొక్క, 12వ సంఖ్య యొక్క ప్రాముఖ్యత. ఒక రిఫరెన్స్ అయితే ఇంకా ఈరోజు మనము వాస్తులో ఒక టిప్ చెప్పుకుందాము. ఏంటి ఆ టిప్? మనకి ఒక ప్లేస్ కలిసి వస్తుందా రావట్లేదా, అంటే మనం ఉన్న జాగా కలిసి వస్తుందా రావట్లేదా ఎలా తెలుసుకోవచ్చు, ఆ టిప్ మనం ఈరోజు తెలుసుకుందాం. ఏంటది అంటే, మీరున్న చోటు నుండి కాస్త మట్టి తీసుకోండి, మట్టి తీసుకొని చేతిలో పట్టుకొని చూడండి. చూసి దాన్ని ఏం చేస్తారంటే, ఒక రాగి పాత్ర తీసుకోండి. ఆ రాగి పాత్ర కానీ, ఇత్తడి పాత్ర కానీ, చిన్నది ఇంత ఈ సైజు మట్టి పాత్ర కానీ, ఏదైనా సరే, రాగి, మట్టి, ఇత్తడి, స్టీల్ మట్టుకు యూజ్ చేయకూడదు. తీసుకొని ఆ మట్టి మీరున్న చోట మట్టి తీసి కాస్త మూరెడు తవ్వాలి. తవ్వేసి మట్టి తీసి అందులో పెట్టండి. పెట్టి ఎవరిది వాళ్ళు అబ్జర్వ్ చేసుకోవచ్చు. పసుపు, కుంకుమ, కాస్త చందనము ఒక పువ్వు పెట్టండి. పెట్టేసి అది దేవుడి దగ్గర పెట్టండి, అంటే దీపారాధన చేసుకుంటాం కదా మనము, ఆ ప్లేస్లో అలాగా పెట్టండి. పెట్టిన తర్వాత 1 వీక్ ఆర్ 10 డేస్ చూడండి. మీకు అది పెట్టిన తర్వాత, ఆ భూమిదేవిని తీసుకొచ్చి పెట్టిన తర్వాత మీకు వచ్చే మార్పుల్ని మీరు గమనించండి. అంటే ఏమైనా ప్రోగ్రెస్ ఉందా, లేకపోతే ఫైనాన్స్గా ఖర్చు అవుతుందా, ఫైనాన్స్గా మనకి వస్తుందా, రాబడి వస్తుందా, లేకపోతే ఖర్చు అవుతుందా, ఎక్స్పెన్స్ అవుతుందా, ఈ విధంగా మీరు చూసుకోండి. చూసుకుంటే మీకు తెలుస్తుంది అనమాట మీరు ఎలా ఉన్నారు ఏంటి, అంటే మీరు ఎటువంటి ఇంట్లో ఉన్నారు, వాస్తు ప్రకారంగా ఇల్లు బాగుందా లేదా. మీరు ఇంకొకరిని ఎవరిని తెచ్చి పరిశీలించమని చెప్పనవసరం లేదు. ఈ విధంగా మనము చెక్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అయితే అర్థమైందా? మరొకసారి చెప్తాను,
రాగి పాత్ర కానీ ఇత్తడి పాత్ర కానీ మట్టి పాత్ర కానీ తీసుకోండి. చిన్న సైజు తీసుకొని మీరున్న చోటు నుండి మట్టి తీయండి. మూరడు లోతు తవ్వండి, మూరడు వరకు లోతు తవ్వండి. తవ్వేసి మట్టి కింద మట్టి తీయండి. పైన మట్టి కాదు, పైన మట్టి అందరు పాస్ అవుతూ ఉంటే అటు ఇటు అవుతూ ఉంటే ఆ మట్టి వచ్చి చేరుతుంది, అది కాదు. లోపల మట్టి తీయండి. తీసి అది ఒక గిన్నెలో తెచ్చి పెడతారు కదా, పెట్టిన తర్వాత అది ఓ మూలకి పెట్టండి. దేవుడి దగ్గర పెట్టడం ఇష్టం లేకపోతే మట్టిని ఓ మూలకి కార్నర్కి పెట్టుకోండి. పెట్టి అందులో పసుపు కుంకుమ చందనము ఓ పువ్వు వేసి అలాగ అంటే భూదేవిని మనం ప్రార్థిస్తున్నట్టు ఆ మనసుతో చేయాలి. అలాగ చేసిన తర్వాత చెక్ చేసుకోండి. ఈ విధంగా చెక్ చేయడం వల్ల మనం ఎటువంటి ఇంట్లో ఉన్నామో మనకి ఒక ఐడియా వస్తుంది. అంటే ఖర్చు పెరిగిందా తగ్గిందా, ఎలా ఉంది ఏంటి అని ఒక ఐడియా వస్తుంది అన్నమాట. ఆ విధంగా మనము భూమి పరీక్ష చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, వాస్తు గురించి కూడా మనము నెక్స్ట్ క్లాసెస్లో కంటిన్యూ అవుదాము. టిప్స్ అయితే టిప్స్ చెప్పుకుందాము, కంటిన్యూ అవుదాం. సో మొత్తం వీడియో అంతా స్కిప్ కాకుండా చూడండి. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీరు ముందుగానే చూడగలరు అనమాట. మీకు ఏమైనా అర్థం అవ్వలేదండి అంటే కనుక కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి. ఓకేనా ఫ్రెండ్స్, అయితే నమస్తే.